जेमिनी टीवी प्रेक्षक की नमस्कार दिव्य ज्योतिष्यम कार्यक्रम की स्वागत मुंदुगा ईनाटि पंचांग विशेषालु ఆంగ్ల తేదీ 9/12/2023 శనివారం స్వస్తి శ్రీ శోభకృతి నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం తిథి ద్వాదశి ఈ రోజంతా కూడా ద్వాదశి ఉంటుంది నక్షత్రము చిత్త నక్షత్రం ఉదయం 10 గంటల 44 నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 37 నిమిషముల నుండి ఉదయం 8 గంటల 5 నిమిషముల వరకు అమృత గడియలు ఈనాడు లేవు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి పరిహార మార్గాలు ఏంటి అనేటువంటి విషయాలను తెలుసుకుందాం ఈనాటి రాశిఫలం కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ముందుగా మేష రాశిలోని వారి శుభాశుభ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకు ఇవాళ ఆర్థికపరమైనటువంటి చిక్కులు అభివృద్ధిలో కొద్దిగా వెనుకబడతాను ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనూహ్యంగా మార్పులైతే సాయంకాలం తర్వాత ప్రాప్తించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సాయంత్రం నుంచి ఆర్థిక విషయాలు యోగిస్తాయి అట్లాగే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా అనూహ్యమైనటువంటి మంచి మార్పులకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు తలపెట్టిన పనులన్నీ కూడా పగటి పూట కొంత నిష్ప్రయోజనంగాను సాయంకాలం నుండి యోగవంతంగాను ఉంటాయి అశ్విని నక్షత్ర జాతకులకి భరణి నక్షత్ర జాతకులకి ఈ రోజు దినమంతా కూడా అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి కాలంలో సాయంకాలం వరకు కూడా యోగప్రదమైనటువంటి స్థితి కొనసాగుతుంది ఈ రోజు తగు జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది భరణి నక్షత్రం వారు సాయంకాలం వేళను అట్లాగే అశ్విని నక్షత్రం వారు పగలు కాలంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారికి ఈ రోజు మిశ్రమ కాలం ఎక్కువగా ఉంటుంది ఆర్థికపరమైనటువంటి అంశాలు అనూహ్యమైనటువంటి ప్రగతి కనిపిస్తుంది తారాబలం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా అనూహ్యమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా మిశ్రమ కాలమే ఉంటుంది అంటే కొంతమేరకు మాత్రమే సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విలువైనటువంటి వస్తువులని అశ్విని వారు కావచ్చు భరణి వారు కావచ్చు కృత్తిక వారు కావచ్చు విలువైనటువంటి వస్తువులని కొన్నిటిని కోల్పోయే అవకాశాలు అలాగే మిత్ర భేదాలు జరగడం అంటే మిత్రుల మీద మన మిత్రులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని అందరితో కూడా సంయమనంగా వ్యవహరించడం తప్పనిసరి మేష రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మంచి శుభ ఫలితాలను ఇవ్వగలిగినటువంటి సవర్ధనీయ దేవత శ్రీ గౌరీ శంకరులు గౌరీ శంకరులు అంటే శివపార్వతులను గనక ఆరాధించినట్లయితే మంచి సత్ఫలితాలని పొందవచ్చు మేషరాశి వారు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం వృషభ రాశిలోని కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు అనూహ్యంగా ఆర్థిక విషయాల్లో మంచి ప్రగతి కనిపిస్తుంది దూర ప్రాంతాల నుంచి శుభవార్త శ్రవణానికి ఆస్కారం ఉంది విదేశీ యానాల ద్వారాను విదేశీ ఉద్యోగాల ద్వారాను మంచి లబ్ధి కందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు పాత మిత్రులను కలుసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అలాగే మిత్ర వృద్ధి జరగడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది ఈరోజు తలపెట్టిన పనులన్నీ కూడా జయప్రదంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రోహిణి నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా ఉంటాయి అయితే మధ్యాహ్న కాలం నుంచి తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న అవరోధాలు వస్తున్నప్పటికీ దిగ్విజయంగా తలపెట్టిన ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఆరోగ్య ఆర్థిక అంశాల్లో అనూహ్యంగా మంచి శుభ ఫలితాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కొత్త బేర ధనం చేతికి అందడంతో ఆనందకరమైనటువంటి స్థితి ఉంటుంది ఔషధ సేవలు అట్లాగే ఔషధపరమైనటువంటి చికిత్సలకు సంబంధించి నిర్ణయాలను తీసుకోవడానికి మిత్ర సహకారాలు తోడవుతాయని చెప్పచ్చు మృగశిర నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనుల్లో మిశ్రమ కాలాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య సవయోగ్యతల విషయంలో చిన్న చిన్న అవగాహన లోపాలు కలిగే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు తలపెట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ పనులను పూర్తి చేసుకోవడంలో సమర్థమైనటువంటి కార్యదక్షతని ప్రదర్శిస్తారని చెప్పచ్చు వృషభ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మంచి యోగాన్ని ఇవ్వగలిగిన సమర్థనీయ దేవత శ్రీ వల్లీదేవి సేదా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ మంచి సత్ఫలితాలను ఇస్తుంది వృషభ రాశి వారికి
నవగ్రహ సంచారాన్ని అనుసరించి మిథున రాశి వారి యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం। మిథున రాశిలోని బృగశిర నక్షత్రం 3 4 పాదాల వారికి ఈ రోజు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొంత విసులుబాటు లభిస్తుంది। ఆర్థిక అంశాల్లో గతంలో బాధించినటువంటి కొన్ని అంశాలు ఈ రోజు ఒక కార్య రూపాన్ని దాలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। ఏర్పడినటువంటి కొన్ని ప్రతిబంధకాలని వ్యాపార పరంగా కావచ్చు, విద్యా పరంగా కావచ్చు, వివాహ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా ఏ రకంగా ఏర్పడిన సమస్య ఉన్నప్పటికీ దానికి ఒక పరిష్కార మార్గం అయితే ఈ రోజు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। ఆరుద్ర నక్షత్రం వారికి ఈ రోజు తలపెట్టిన పనులు సమర్థంగా వెళ్తాయి। దీర్ఘకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। అట్లాగే ఆ మిత్రులతో సయోగ్యతలు సమకూరుతాయి। కుటుంబ పరంగా ఏర్పడినటువంటి చిన్న చిన్న ఇబ్బందికర వాతావరణాలను అధిగమిస్తారు। ఆర్థిక ప్రయోజనాలు కొంతమేర సత్ఫలితాలు ఇస్తాయి। నూతన వ్యవహారాల్లో లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। అట్లాగే మీ యొక్క వృత్తి ఉద్యోగాదుల్లో కూడా మంచి మార్పుకి శ్రీకారం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా వెళ్తాయి। అయితే ఎక్కువగా ప్రతి విషయానికి మనశ్శాంతి లోపించేట్టు చేసుకోవడం, అలాగే మనస్తాపానికి గురవడం ఇటువంటివి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది। కాబట్టి అనవసరమైనటువంటి విషయాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, మరి ముఖ్యంగా మాతృ, కళత్ర, భర్త అనేటువంటి ఈ స్థానాలు, కళత్రం అంటే భార్యాభర్త ఇద్దరు వస్తారు, అలాగే మాతృస్థానము, కళత్ర స్థానం, ఈ రెండు విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తతో సమయంతో ఉండాలి। అంటే తల్లి మరియు భార్యకి మధ్య వ్యవహారాదుల్లో మీరు తలదోచుకపోవడం ఇటువంటివన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా కనుక చూసుకున్నట్లయితే మంచి సంబంధ బాంధవ్యాలు నెలకొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి। ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఉండకపోవచ్చు। అయితే ఈరోజు మిథున రాశి వారు అన్ని రకాలుగా కూడా మరింత యోగాభివృద్ధి పొందడం కోసం గాను ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంతో పూజ చేసుకోవడం ద్వారా మంచి యోగ స్థితులు కలుగుతాయని చెప్పవచ్చు। నవగ్రహ సంచారాన్ని అనుసరించి కర్కాటక రాశి వారికి యోగ స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం। కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్ర జాతకులకు ఈరోజు అనవసరమైనటువంటి ధన వ్యయాలు ఎక్కువగా ఉంటాయి। అనవసరంగా ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడం, రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందక, అలాగే మీకు రావాల్సిన ధనం కోసం కూడా వ్యయం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా ఉండడం, అంటే మీకు రావాలి ధనం, ఆ ధనం రాదు, దానికోసం మరలా రాని ధనం కోసంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టి ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి। కాబట్టి ఈరోజు రాని ధనం కోసం వృధా ప్రయత్నం చేయడం కన్నా కొంతమేర ఆగి ప్రయత్నం చేయడం మంచి శుభ ఫలితాలను కలిగిస్తుందని చెప్పచ్చు। పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి ఉంటుంది। కుటుంబ సభ్యుల సహాయ సహకారాదులు, మిత్ర సహాయ సహకారాలు అన్నీ కూడా మంచి సత్ఫలితాలు ఇస్తాయి। ముఖ్యంగా న్యాయపరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి। కోర్టులో ఆస్తి సంబంధమైనటువంటి తగాదాలు నుంచి మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది। భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మంచి దృఢంగా బలపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। గతంలో వచ్చినటువంటి కొన్ని అపోహలు తొలగిపోవడానికి ఆస్కారభూతంగా ఉంది ఈరోజు। ఆశ్లేష నక్షత్ర జాతకులకి తలపెట్టిన పనులు పురోభివృద్ధిని కలిగిస్తాయి। ఆర్థికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలుగుతారు। తెలియనటువంటి మానసిక అలజడితో కొంతమేర దిగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। మానసికంగా ధైర్యం చిక్కపట్టుకునేందుకు చేసే పనులు సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు। ఈరోజు దీర్ఘకాలంగా వేధిస్తున్న కొన్ని వ్యాధులు కూడా తిరగబెట్టే అవకాశం ఉంటుంది। మరి కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా కూడా మరింత శుభాన్ని కలిగించేటువంటి దైవం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారు, లక్ష్మీ నృసింహ ఆరాధన చేసుకున్నట్లయితే మంచి సత్ఫలితాలు ఉంటాయి। నవగ్రహ సంచారాన్ని అనుసరించి సింహరాశి వారికి యోగ స్థితులు ఎలా ఉన్నాయి, అశుభ ఫలిత నివారణకు తీసుకోవాల్సిన పరిహార మార్గాలు తెలుసుకుందాం। సింహరాశిలోని మకర నక్షత్ర జాతకులకు ఈరోజు దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలకి ఔషధ పరమైనటువంటి చికిత్సలో కొంత మార్పు జరగడం ద్వారా మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది। కొంతమేర రోగం నుంచి బయటపడడానికి అవకాశాలు కూడా ఉంటాయి। పాత వ్యాధులు కొంత తిరగబెట్టినప్పటికీ వాటికి పరిష్కార మార్గాలు అయితే ఖచ్చితంగా దొరుకుతాయని చెప్పవచ్చు। పూర్వపల్గుని నక్షత్ర జాతకులకి ఆర్థిక, ఆరోగ్య అన్ని అంశాలు కూడా యోగాన్ని కలిగిస్తున్నాయి।
కొంత మేర ధనం చేతికి అందడంతో కొంత స్వానుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో వచ్చినటువంటి కొన్ని స్పర్ధల్ని తొలగించడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వగలవు. ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారికి ఈ రోజు తలపెట్టిన పనులు యోగప్రదంగా ఉన్నాయి. అన్ని విషయాల్లో కూడా యోగవంతమైన స్థితి ఉండడం సాధ్యమని చెప్పొచ్చు. ఈ రోజు పై అధికారుల మన్నన పొందడం అలాగే ఉద్యోగ లాభం కీర్తి లాభాలకు ఆస్కారం ఎక్కువగా ఉంది. ధనపరమైనటువంటి అంశాల్లో గతంలో ఏర్పడినటువంటి కొన్ని సమస్యల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఈరోజు మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడం కోసం గాను సింహరాశి వారు ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామివారిని స్మరించడం ద్వారా అలాగే కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి ప్రార్థన చేయడం ద్వారా మంచి సత్ఫలితాలని పొందవచ్చు. కన్యా రాశి వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి ఎలాంటి యోగ స్థితులు ఉన్నాయో చూద్దాం. కన్యారాశిలోని ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగడానికి కారణమవుతుంది. ఆర్థికమైనటువంటి అంశాల్లో అనూహ్యమైనటువంటి ప్రగతికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈరోజు ఉద్యోగ లాభం అలాగే దూర ప్రాంతాల నుంచి కొంత ధనలాభానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తోబుట్టువుల నుండి అలాగే మాతృవర్గాల నుండి కోరినటువంటి ఆర్థిక ప్రోత్సాహాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణ ప్రయత్నాలు కొంతమేర సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. రాజకీయ పదవులను ఆశిస్తున్న వారికి ఈరోజు పెద్దగా యోగకరమైనటువంటి కాలం కాదని గ్రహించగలరు. ఆర్థిక విషయాల్లో కొంతమేర సంతృప్తికర వాతావరణమే ఉంటుంది ఉత్తర నక్షత్రం వారికి. హస్త నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు యోగప్రదామంగా వెళ్తాయని చెప్పొచ్చు. ఆర్థిక ఆరోగ్య అంశాలు అయితే పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. చిత్తా నక్షత్రం వారికి కూడా మిత్రుల పరంగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు తప్పనిసరిగా మిత్రుల వల్ల మాట పడవలసిన స్థితి. ఆ మిత్రుల మూలకంగా మీరు కొంత ధనాన్ని నష్టపోవడం ఇటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు. ఈరోజు కన్యారాశి వారు అనేక రకాల ఇటువంటి సమస్యల నుంచి బయటపడడం కోసం గాను శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. తులారాశి వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తులారాశిలోని చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ విషయంగాను ఆరోగ్య విషయంగాను అలాగే వ్యాపారపరమైన అంశాలు అన్నింటిలో కూడా యోగవంతమైన స్థితి ఉంటుందని చెప్పొచ్చు. ఈరోజు తలపెట్టిన పనులన్నీ ఒక ఒడ్డుకు చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్పెక్యులేషన్స్ ద్వారా లాటరీల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఈరోజు స్వాతి నక్షత్రం వారికి తలపెట్టిన పనులు యోగాన్ని కలిగిస్తాయి. సోదరుల మూలకంగాను అలాగే సోదర మిత్రవర్గం మూలకంగాను కీర్తి ప్రతిష్టలు ఇనుమడించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి కూడా శుభవార్త శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కుటుంబపరమైనటువంటి కొన్ని అంశాల్లో సహాయ సహకారాదులు కుటుంబ సభ్యుల నుంచి తీసుకోవడం తప్పనిసరిగా భావించవలసిన స్థితి ఉంటుంది. విశాఖ నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనులు ప్రతిబంధకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆచితూచి వ్యవహరించడం ద్వారా బుద్ధిని సరైన రీతిలో వినియోగించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారు అనూహ్యంగా చిన్న చిన్న సమస్యలు సతమతమవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మరి తులారాశి వారు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడం కోసం కానీ ఈరోజు శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం మంచి శుభ ఫలితాలు కలిగిస్తుందని తెలుసుకోండి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క స్థితి యోగాలని తెలుసుకుందాం. వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4 పాదం వారికి ఈరోజు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి రుణ ప్రయత్నాల్లో అనూహ్యంగా కొంత స్వాంతన చేకూరే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న రుణ సమస్యల నుంచి కొంతమేర బయటపడడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. అలాగే అనురాధ నక్షత్ర జాతకులకు ఈరోజు వివాహ ఆర్థిక వ్యాపార అలాగే కుటుంబ పర అంశాల్లో మంచి అభ్యున్నతి కనపడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అనురాధ నక్షత్ర జాతకులకి అన్ని రకాలుగా కూడా యోగాభివృద్ధి ఉంటుందని ఆశించవచ్చు. అనురాధ నక్షత్ర జాతకులకు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల ద్వారా ఒక మంచి యోగ పరమైనటువంటి అంశాల్లో ముందు అడుగు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం వారికి తలపెట్టిన పనులు యోగవంతంగా వెళుతున్నా మనసులో ఆందోళన వెంటాడుతూ కొన్ని విలువైన అవకాశాలని చేజార్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు
అనుమత్సరమైనటువంటి అనుమానాలను పక్కన పెట్టడం ద్వారాను వ్యక్తుల మీద కొంత విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఆలోచనతో ముందుకు వెళ్ళడం ద్వారాను మంచి సత్ఫలితాలు పొందవచ్చు జ్యేష్ఠ నక్షత్రం వారు ఈ రోజు మరి వృశ్చిక రాశి వారికి అన్ని రకాలుగా కూడా మంచి శుభ ఫలితాలను కలిగించగలిగిన సవర్ధనీయ దేవత శ్రీ శివపార్వతులు శివపార్వతులను గనక ఆరాధించినట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి వృశ్చిక రాశి వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి ఇప్పుడు ధనుసు రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశిలోని మూల నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో కొంత ఇబ్బందికర వాతావరణాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది అంటే మిమ్మల్ని నమ్మేటువంటి వ్యక్తులు తగ్గిపోవడం మీ మీద నమ్మకాన్ని కొంతమంది వ్యక్తులు పెట్టుకున్న నమ్మకానికి బీటలు పడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మీ మీద చెడుగా ప్రాపగాండ చేసేటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు కనుక ఈరోజు కొంచెం జాగరూకతగా ఉండడం తప్పనిసరి కుటుంబపరమైనటువంటి అంశాల్లో కూడా అతి ఉద్రేకత కానీ అతిగా ఆవేశం కానీ ఈరోజు పనికిరాదని గ్రహించగలరు ఈరోజు తలపెట్టినటువంటి పనులు యోగప్రదమైనటువంటి స్థితిని కలిగిస్తున్నప్పటికీ ఈ ఇలాంటి అవయోగాల వల్ల మీరు మానసిక ప్రశాంతతని కోల్పోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది పూర్వషాఢ నక్షత్ర జాతకులకి తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి ఉంటుంది కుటుంబపరమైనటువంటి సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కొంతమేర సానుకూల వాతావరణం ఉంటుందని చెప్పచ్చు దూర ప్రాంతాల నుంచి శుభవార్త శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా విదేశీ విద్యల కోసం ప్రయత్నించేటువంటి వారు విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించేటువంటి వారికి యోగప్రదమైనటువంటి కాలం నడుస్తుందని చెప్పచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా వెళుతాయి అయితే ఆకస్మిక వాహన మూలక ధన నష్టం అలాగే వ్యక్తుల ద్వారా నమ్మక ద్రోహం జరిగి ధనం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోక తప్పదు మరి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గాను అవయోగాలన్నీ తొలగడం కోసం గాను ఈరోజు శ్రీ మహాగణపతిని ఆరాధించడం మంచి శుభ ఫలితాలు కలిగిస్తుందని చెప్పవచ్చు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ఇప్పుడు మకర రాశి వారి యొక్క శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి అంశాలు అనూహ్యమైనటువంటి ప్రగతికి సూచితం పితృకి ఆనందకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి తండ్రి మూలకమైనటువంటి ధనాదాయ మార్గాల ద్వారా కొంత ధన సమృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కొంత ప్రగతి కనపడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకి అతిగా స్పందించడం అలాగే అతిగా ఆలోచించడం కూడా ఈరోజు తప్పనిసరిగా ఉత్తరాషాఢ నక్షత్రం వారు కొంచెం దూరం పెట్టుకోవాలి ఉద్యోగ విషయాల్లో కూడా కొంచెం జాగరూకత మెలగడం మంచిది శ్రవణ నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా వెళుతున్నప్పటికీ చిన్న చిన్న ఆందోళనలు వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి సంబంధ బాంధవ్యాల్లో లోపాలని సరిదిద్దుకోవడానికి చక్కటి అవకాశాలు లభిస్తాయని గ్రహించగలరు ఈరోజు ఆర్థిక ఆరోగ్య అంశాల్లో కొంతమేర యోగస్థితి ఉంటుంది శ్రవణ నక్షత్రం వారికి ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈరోజు దూర ప్రాంతాల నుంచి శుభవార్త శ్రవణం ఉంటుంది మకర రాశి వారికి ఈరోజు మరింత శుభాన్ని కలిగించేటువంటి దైవం ఈరోజు చూసినట్లయితే వీరికి శ్రీ లక్ష్మీనారాయణ మంచి సత్ఫలితాలని ఇవ్వగలరు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ఇప్పుడు కుంభరాశి వారి యొక్క స్థితి యోగాలు ఎలా ఉన్నాయో చూద్దాం కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొంత చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా గతంలో కలిసి వచ్చేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి ప్రతికూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు అంచనా ఒకటి అక్కడ జరిగింది ఒకటిగా జరిగి ధనం నష్టపోవడం అట్లాగే మీరు బాగా అభిమానించే కొంతమంది వ్యక్తులు మీకు దూరం అవడానికి ఆస్కారం కూడా ఎక్కువగా ఉంది ఈరోజు అన్ని విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండక తప్పదు ధనిష్ట నక్షత్ర జాతకులు శతభిష నక్షత్రం వారికి ఈరోజు ఇతరులను నమ్మి భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా ధన నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇతరులను నమ్మి ధనం పెట్టుబడి పెట్టడం కానీ అలాగే అప్పులు ఇవ్వడం లాంటివి కానీ ఈరోజు సాధ్యమంతవరకు ఆపడం శుభాన్ని కలిగిస్తుంది శతభిష నక్షత్రం వారికి పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో ప్రతికూలతలు ఎక్కువగా ఎదురవుతుంటాయి తలపెట్టిన ప్రతి పని కూడా చిరాకుని అసహనాన్ని తెప్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
మీ యొక్క వాక్కు కారణంగా మీకు శత్రువులు ఈ రోజు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఆవేశంతోను అలాగే అనాలోచిత నిర్ణయాల వలన ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ రోజు తప్పనిసరిగా పూర్వభాద్ర నక్షత్రం వారు ఆలోచించి ప్రతి నిర్ణయం కూడా ముందుకు వెళ్ళడం మంచిది. అనవసరమైన ఉద్రిక్తతల్ని తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. కుంభరాశి వారు ఈరోజు అన్ని రకాలుగా కూడా యోగాభివృద్ధి పొందడం కోసం గాను ధ్యానంలో ఉన్నటువంటి శివుణ్ణి ప్రత్యేకంగా ఆరాధించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. చివరిగా మీనరాశి. మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొంత వెసులుబాటు లభించే అవకాశాలు ఉంది. పదవి మూలక లాభాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్ర సహాయ సహకారాదులు తోడవుతాయని చెప్పచ్చు. దీర్ఘకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలు దొరికే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలోనూ, భార్య ఆరోగ్య విషయంలోనూ, అలాగే భర్త ఆరోగ్య విషయంలోనూ, అలాగే ఉద్యోగ విషయంలో ముఖ్యంగా పై అధికారుల ద్వారా సహాయ సహకార గతంలో లోపించినటువంటి సహాయ సహకారాలు ఇప్పుడు లభించడం, ఇటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా కూడా మంచి ప్రతిష్ట కలిగే అంశాలని చేపడతారని చెప్పచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు యోగప్రదంగా వెళుతుంటాయి. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో చర్మ సంబంధమైనటువంటి అంశాలు కొంత బాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే జలుబు పడిశం లాంటివి కొంచెం బాధించే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోగలరు. ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయి. రేవతి నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనులన్నీ కూడా యోగవంతంగా వెళుతున్నాయి. గృహంలో శుభకార్య ప్రయత్నాలు ముమ్మరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి పొరపత్యాలను తొలగించేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకునేందుకు చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇవ్వగలవు. మరి ఈరోజు అన్ని రకాలుగా కూడా మీనరాశి వారికి మరింత శుభాన్ని కలిగించేటువంటి దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి. లక్ష్మీనారాయణ ఆరాధన వల్ల సకల శుభాలు కలుగుతాయి మీనరాశి వారికి. చూశారు కదండి, ఇవి ఈనాటి ద్వాదశ రాశి ఫలితాలు. ప్రశ్నారుణంలో అనేక వేల మంది వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నారు మన దివ్య జ్యోతిషం కార్యక్రమానికి. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ఈశ్వర్ అండి. ఈశ్వర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు. గుంటూరు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి గురుగారు. మీ పుట్టిన తేదీ చెప్తారా? అక్టోబర్ 18, 2003. 18 అక్టోబర్ 2003. ఎన్ని గంటలకు పుట్టారు? నైట్ 8:05 గురుగారు. 8:05 ఎక్కడ పుట్టారు? గుంటూరులోనే. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కనుక చూసినట్లయితే మీరు స్వభాను నామ సంవత్సర దక్షిణాయనం శరదృతు ఆశ్వీజ మాసం కృష్ణ అష్టమి శనివారం పునరసు నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశి సిద్ధయోగము కౌలవ కరణంలో మీరు పుట్టారు. సో పునరసు నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశిలో మీరున్నారు. సో మీకు లగ్నం చూసినట్లయితే వృషభ లగ్నము, వృషభ లగ్నంలో మీరు పుట్టారు. లగ్నాధిపతి శుక్రుడు అవుతాడు, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. కానీ వృషభ లగ్నానికి రాజయోగాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థులు శని రవులు మాత్రమే. సో రవి శనులు ఇస్తారు. రవి నీచబడ్డాడు, శని సమస్థానంలో పడ్డాడు. దీనివల్ల మీరు అనుకుంటున్నటువంటి ఆశయాలు గొప్పవి, గొప్పగా ఎదగాలి, బాగా సంపాదించుకోవాలి, విదేశాలకు వెళ్ళాలి, మంచి జాబ్ చేయాలి, మా అమ్మా నాన్నల కష్టాలు తీర్చాలి, నేను ఉన్న అప్పులన్నీ తీర్చేయాలి, ఇట్లా చాలా చాలా అంశాలు జీవితంలో గొప్పవి పెట్టుకున్నారు. ఈ ఆశయాలన్నీ కూడా మీకు 15 ఏట్ నుంచే ఉన్నాయి. కానీ ఆచరణకు వచ్చేసరికి తెలియకుండా విద్యాస్థానంలో శని ఉండడం చేత, లగ్నం మీద కుజదృష్టి ఉండడం చేత అనారోగ్య కారణాలు కావచ్చు, లేదా స్నేహితుల ప్రభావం కావచ్చు. ఏం చదువుకున్నారు? బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఎలాంటి బ్యాక్లాగులు పడకుండా చదువుతున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ చాలా ఒత్తిడిగా ఉంది చదువు కూడా. నేను ఫెయిల్ అయిపోతానన్న భయం వెంటాడుతుంటుందటైతే అదేమీ ఉండదు. నీ ఆశయాలు గొప్పవి నాయన, క్యారీ ఆన్. మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అనవసరమైన భయాలు వద్దు. ఫ్యూచర్లో కూడా నువ్వు విదేశాలకు వెళ్ళే యోగాలు ఉన్నాయి. వెళ్ళాలని కోరిక ఉందా? అంటే వెంటనే లేదని కొన్నాళ్ళ తర్వాత. సో ముందైతే జాబ్ చేసి
కుటుంబానికి నిలకడ ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఆలోచనలన్నీ ఉన్నాయా లేదా మీకు ఉంటే ఉన్నాయని చెప్పండి లేదంటే లేదంటే కోరికలు అయితే చాలా గొప్పగా పెట్టుకున్నావు చదువుకు కూడా అందుకనే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నట్టుగా ఉంది కానీ చదువుకి అడ్డంకులు ఉన్నాయి కానీ వాటిని నువ్వు అధిగమించావంటే నీగా నిన్ను అభినందించాలి చాలా ఒత్తిడులు ఉన్నాయి అంటే ధన విషయమో స్నేహితుల విషయమో అనుకున్నంత స్కోరింగ్ చేయలేకపోవచ్చేమో కానీ నీకు బ్యాక్లాగులు పట్టడం లేదు కదా సంతోషం అదే ధనస్థానంలో శని అందుకే ఇతర విషయాలు ధనం డబ్బులు ఫీజు కట్టే దగ్గర మీ నాన్నగారి ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి కదా అనేక అంశాలు సో నీకైతే భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంది నాయన ఎక్కడ నీకు ఇబ్బందికర అంశాలు అయితే ఉండవు కంపెనీ ఆపర్చునిటీ ఉంటుంది నువ్వు బయటికి రాగానే జాబ్ కూడా వచ్చేస్తుంది హయ్యర్ అదే విదేశాలకి విద్యా రూపంలోను చదువు రూపంలోను రెండు ఉద్యోగ రూపంలో రెండు వెళ్ళడం అవకాశం ఉంది ఎంఎస్ చేసే అవకాశాలు ఉన్నాయి అందుకని కొన్ని రోజులు ఇక్కడ సంపాదించుకోవాలని ఆ తర్వాత ఆ ధనంతో ఎంఎస్ చేయాలని ఇటువంటి కోరికలు చాలా ఉన్నాయి నీ జాతకులు అన్నీ 5 నిమిషాల్లో చెప్పడం అసాధ్యం నీ జాతకం అయితే చాలా మంచి జాతకం మంచి యోగాలు ఉన్నాయి ఏమి ఇబ్బంది ఏం లేదు క్యారీ ఆన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ జాబ్ అయితే వస్తుంది ఏ పరిహారాలు వద్దునన్న నువ్వు ఇప్పటికైతే పరిహారాలు చేసుకోవాల్సినంతటి స్థితిలో నీ జాతకం లేదు నువ్వు అడిగాను కదా ఏమి లేదని చెప్పావు కదా బ్యాక్లాగులు పడి ఉండాల్సింది వాస్తవంగా పడలేదు నీ అదృష్టం అదే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చాయే తప్ప నీకు ఇబ్బంది ఏం రాలేదన్నావు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు అన్నీ హ్యాపీగా ముగిసిపోతాయి మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల కోసం వేచి ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు సార్ కృష్ణ అండి కృష్ణ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్ నా గురించి అండి సో పుట్టిన తేదీ చెప్తారా సార్ 15 పదిహేనో తారీఖు ఏ నెల పుట్టారు సార్ 7 అండి 7 జూలై నెల అవును సార్ 17 సార్ 1970 సార్ 1970 అవును సార్ ఉదయం అండి 8:58 అండి టైం ఉదయం 8:58 అవును సార్ గుంటూరు సిటీ అండి ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు సాధారణ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతు ఆషాఢ మాసం శుక్ల ఏకాదశి బుధవారం అనురాధ నక్షత్రం 2వ పాదం వృశ్చిక రాశి శుక్రయోగము శుక్లయోగము విష్టికరణంలో పుట్టారండి సో మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూస్తే మీరు అనురాధ నక్షత్రంలో వృశ్చిక రాశిలో ఉన్నారు సో అర్ధాష్టమ శని ప్రారంభం అయింది మీకు అయినప్పటికీ కూడా మీకు ప్రాబ్లమ్స్ అనేవి 2017 దగ్గర నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నాయండి 17కు ముందు మీ జీవితం చాలా బాగా ఉంది సో 2017 దగ్గర నుంచి మీ జాతకంలో అన్నీ కూడా వ్యతిరేక అంశాలు కనపడుతున్నాయి 2017 దాకా అయితే మంచి లైఫ్ లీడ్ చేస్తారు కష్టాలు ఉన్నప్పటికీ కూడా మంచి లైఫ్ అక్కడదాకా ఉంది తర్వాత నుంచి గడిచిన 6 ఏళ్ళు అయితే మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది జాతకంలో సో ఏం తెలుసుకోదలుచుకున్నారు వ్యాపారం బాగాలేదు సార్ ఎప్పటి నుంచి బాగాలేదంటారు 20 ఏళ్ళ నుంచి బాగాలేదు సార్ అన్ని అంటే కష్టపడ్డా కూడా ఫలితం దక్కుతారు 20 ఏళ్ల నుంచి వ్యతిరేకంగానే ఉన్నప్పటికీ మరీ గడ్డు పరిస్థితులు ఎక్కడి నుంచి ప్రాప్తిస్తున్నాయి నా కోసం చెప్పొద్దు మీకు నిజంగా ఎప్పటి నుంచి బాగా కష్టమైనటువంటి కాలం ఉందని చెప్పండి నేను చెప్పానను మీరు చెప్పింది కరెక్ట్ సార్ అట్ట చెప్పక్కర్లేదు 17 దగ్గర నుంచి అయితే మీకు ఏ పని ముందుకు సాగట్లేదు అనేది మాత్రం కనపడుతుంది అది అవునా కాదా మీకు తెలియాలి 17 దాకా మీరు కొట్టుకొని వచ్చారు ఎంతైనా సరే ఎంత కష్టాలున్నా లాక్కొని వచ్చారు కానీ 17 దగ్గర నుంచి గడిచిన 6 ఏళ్లలో నష్టాలు ఎక్కువగా ఉండడం అవుట్ఫ్లో బాగా పెరిగిపోవడం ఇన్ఫ్లో లేకపోవడం అంటే పెట్టాల్సిన డబ్బులు ఎక్కువగా ఉండడం రావాల్సిన డబ్బులు తగ్గిపోవడం మీరు ఎవరికి సమాధానం చెప్పలేనటువంటి కొంచెం క్లిష్ట పరిస్థితులన్నీ కూడా 17 దగ్గర నుంచి ఎక్కువగా కనపడుతున్నాయి నిజమేనండి నిజమేనండి
జాతకరీత్యా మీకు ధనస్థానాధిపతి అయిన బుధుడు కుజుడితో రుణకారకుడితో కలిసి వేయిలో పడ్డాడండి శత్రుగతిలో. అందువల్ల మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా నష్ట జాతక అధ్యాయంలో పడుతూ వచ్చింది. కారణం ఏందంటే మీకు ఖర్చు స్థానాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆ స్థానాధిపతి చంద్రుడు నీచబడ్డాడు నాలుగో ఇంట్లో. సో గృహం కట్టారు ఒకటి, ఆ కట్టిన ఇంట్లో కూడా కొన్ని కష్టాలు ప్రాప్తించాయి. ఇల్లు ఏదైనా కట్టారా? ఇల్లు కట్టలేదు సార్. లేదండి. అమ్మేశారా? అమ్మానండి, 99 అమ్మాను సార్. ఆ ఇల్లు అమ్మడమో కట్టడమో ఈ దీంట్లో అంటే, ఎందుకంటే గృహస్థానంలో చంద్రుడు నీచబడ్డప్పుడు ఇల్లు కట్టి ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు, లేదా ఇల్లు అమ్మేసి అక్కడి నుంచి ఇంకా కష్టాలు పెరిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. పైపెచ్చు మీకు భాగ్యస్థానాధిపతి అయినటువంటి ఎవరంటే గ్రహము ఆ కుజుడు. భాగ్యస్థానాధిపతి కుజుడు నీచలో ఉండడం, ధనాధిపతి అయినటువంటి బుధుడు నీచలో ఉన్న కుజుడితో కలవడం, శత్రుగతిలో పడడం, ఇవన్నీ కూడా తెలియకుండా మీకు ఇబ్బంది పెడుతున్నాయి. మీరు ఒక పని చేయండి, సంపత్ గౌరీ వ్రతం. సంపత్తు గౌరీ వ్రతం అని ఉంటుంది. ఈ సంపత్ గౌరీ వ్రతం కనుక మీరు చేసుకున్నట్లయితే నిశ్చయంగా 100% మీరు ఇప్పుడున్న పరిస్థితి కంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఆ స్వామి సాక్షిగా మీకు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు జరుగుతుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు పల్లవి అండి. పల్లవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ కరీంనగర్ నుండి కాల్ చేస్తున్నాం. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మరిది గురించి అండి. మరిది? సో మరిది పేరు చెప్తారా? హరీష్ అండి. హరీష్ పుట్టిన తేదీ చెప్పండి. 5th November 1991. ఎన్ని గంటలకు పుట్టాడమ్మా? ఈవినింగ్ 6:15. ఓకే అమ్మా, ఎక్కడ పుట్టాడు? వేములవాడ. ప్రజోత్పత్తి నామ సంవత్సర దక్షిణాయనం, శరదృతువు ఆశ్వీజ మాసం అమావాస్య అంటే దీపావళి అమావాస్య, మంగళవారం రోజున స్వాతి నక్షత్రం 1వ పాదం తులారాశి, ప్రీతి యోగము చతుష్పాత్ యోగం కరణంలో, చతుష్పాద కరణంలో పుట్టారు. సో దీపావళి అమావాస్య రోజు ఇబ్బాయి పుట్టాడు, స్వాతి నక్షత్రంలో మేషలగ్నము తులారాశిలో పుట్టాడు. సో శుక్రుడు నీచబడ్డాడమ్మా, సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు నీచబడ్డం, అట్లాగే కుజదోషం కూడా ఉండడం, స్వల్పంగా రాశి నుంచి కొంచెం డైరెక్ట్గాను, లగ్నం నుంచి కూడా డైరెక్ట్గాను, అట్లాగే శుక్రస్థానం నుంచి రెండో ఇంట్లో కుజుడు దోషం ఉండడం చేత వివాహ విషయాల్లో ప్రతిబంధకాలు వస్తాయి. జాబ్ అయితే ఉంటుంది, విద్యా వ్యవస్థ కొంత జాబ్లో కానీ విద్యలో కానీ చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా సక్సెస్ఫుల్ అయిపోతాడు, కానీ వివాహ వ్యవస్థ దగ్గర ఇబ్బందులు వస్తాయి. వివాహం కాకపోవడం లేదా వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతినడం, ఇటువంటి చాలా ఇబ్బందికర వాతావరణాలు ఉన్నాయి. సో ఆ అబ్బాయి గురించి ఏం తెలుసుకోదలుచుకున్నారు? ఇంకా వివాహం కాలేదండి. వివాహం కాలేదు, కుజదోషం ఉందమ్మా. అరటి చెట్టుతో కదలి వివాహం అంటారు, అది చేయించడం శుభప్రదం. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి యొక్క వ్యక్తిగత జాతక వివరాల కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురుజీ గారు. నమస్తే తల్లి, మీ పేరమ్మా? నా పేరు చాముండేశ్వరి దేవి అండి. చాముండేశ్వరి దేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మేము లక్కవరం నుంచి చేస్తున్నామండి. లక్కవరం? లక్కవరం. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? నా గురించి గురుజీ గారు. ఓకే అమ్మా, నువ్వు పుట్టినటువంటి డేట్ చెప్తావా? 11:30 మార్నింగ్ అమ్మా? మార్నింగ్ అండి. 11:30 అంటే కొంచెం 11:30 నుంచి ఓ పావుగంట చూడండి. 11:30కి ఓకే. నువ్వు ఇచ్చినటువంటి వివరాల్లో నీ టైము కొంచెం వెనక ముందుగా కూడా మార్చి చెక్ చేశాను తల్లి. సో నువ్వు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే హిందూ సంవత్సరం, శ్రీముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతు, జ్యేష్ఠమాసం, కృష్ణ దశమి, దీన్ని దశపాపహార దశమి అని కూడా అంటారు, సోమవారం, రేవతి నక్షత్రం 2వ పాదం మీనరాశి, సౌభాగ్య యోగంలో పుట్టావు. రేవతి నక్షత్రం 2వ పాదం మీనరాశి, అది ఏమీ మార్పు లేదు. అట్లాగే లగ్నం కూడా ఏమీ మార్పు లేదమ్మా. లగ్నంలో కుజుడు ఉండడం వల్ల, సప్తమ భావంలో శని ఉండడం వల్ల వివాహ వ్యవస్థ దగ్గర లేట్ అవుతుంటుంది, వివాహం అయ్యి కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఉద్యోగ జీవితం ఇవన్నీ బానే ఉంటాయి కానీ వివాహ వ్యవస్థ దగ్గర శని కుజులకు గ్రహ యుద్ధం నడుస్తుంది అట్లాగే గురువు ఆడవారికి వివాహం కావాలంటే ప్రధానంగా గురుబలం ఉండాలి ఆ గురువు శత్రుగతుడైనాడు నీకు అష్టమాధిపతి శత్రుగతుడు అవడం చేత కూడా శత్రు భావంలోంచి తన స్వక్షేత్రాన్ని చూడడం చేత అష్టమ భావాన్ని నీకు వివాహ వ్యవస్థ దగ్గర ఇబ్బందులు ఉంటాయి అమ్మా ఏం తెలుసుకోవాలనుకున్నారు అంటే వివాహం అయిపోయిందండి అప్పుడే వివాహం అయిపోయి 16 సంవత్సరాలు అయ్యిందండి అమ్మా ఆ వివాహం అయిపోయింది గురుజీ గారు అవును నాకు మేము ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం కానీ అవట్లేదు గురుజీ గారు సో వివాహ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు ఆహా లేదండి మ్యారేజ్ అయ్యేప్పుడే 16 సంవత్సరాలు అయ్యిందండి సో ఎర్లీ ఇయర్స్ లో మ్యారేజ్ అయిపోయింది కానీ మీ భార్యాభర్తల మధ్య ఎలాంటి తగువులు గాని ఏమీ లేవు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు మరి నువ్వు ఇచ్చిన టైం కొంచెం తప్పు ఉంటుంది తల్లి ఎందుకంటే ఇక్కడ ఉన్న దాని ప్రకారం అయితే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి దోషాలు ఉన్నాయి సో అదే గనక నువ్వు ఈ భావం మారితే ఖచ్చితంగా ఈ టైం గనక మారి ఉంటే నీకు నువ్వు చెప్పినట్టుగా చక్కగా మంచి భర్తతో నువ్వు చెప్పినట్టుగా అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి ఇబ్బందికరం అయితే ఏమీ లేదు సో టైం మారిపోయింది నువ్వు చెప్పిన టైం కాదు సో కన్యా లగ్నం అయ్యింది లగ్నంలో గురువు ఉన్నాడు నువ్వు 11:30 అనుకుంటున్నావు కానీ అది కాదు ఇంకా ముందుకు వెళ్ళిపోయింది టైము 12 గంటలు దాటిపోయినట్టుంది సో వాట్ ఎవర్ ఇస్ మేబీ అమ్మా నీకు ఇల్లు కట్టుకునేటువంటి యోగంలో నువ్వు చెప్పినట్టు అయితే కన్యా లగ్నానికి లగ్నాధిపతి గురువు ఉన్నాడు యోగంలో సో మీరు 2024లో గృహాన్ని కట్టించే యోగాలు కట్టుకునే యోగాలు పుష్కలంగా పెరుగుతున్నాయమ్మా ఈ మొన్న అక్టోబర్ 30 నుంచి నీ టైం మారింది అక్టోబర్ 30 నుంచి మీ నీ టైం మారింది మీ భర్త జాతక రీత్యా కూడా అంటే నువ్వు ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటున్నావో ఆ యజమాని మీకు ముందు మీ ఇంటి మీ భర్త పేరు మీద యోగం రావాలి సో ఆ భర్త స్థానంలో శని స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ఇల్లు కట్టలేకపోవడం అనేది గతంలో ఉండింది ఇప్పుడు స్వక్షేత్రాధిపతి అయినటువంటి స్థితిని నువ్వు చెప్పిన టైం లేదు కాబట్టి ఈ టైం అయితే కరెక్ట్ అవుతుంది సో ఈ టైం ప్రకారం మీకు ఖచ్చితంగా ఇల్లు ప్రయత్నం చేసి ఆగిపోయినటువంటిది ఒకటి కనపడింది గతంలో కొనుక్కోవాలని దగ్గర ఉండి ఆగిపోయినారా ఆగిపోయారండి ఆ పని మీరు 11:30కి పుట్టితే అటువంటి యోగం లేదు తల్లి సో 11:30 దాటిపోయి 12:30 తర్వాత ఆ యోగం ఉంది ఇల్లు ఆగిపోవడం చేసుకునే డబ్బులు కూడా అట్లాగే తర్వాత ఖర్చు అయిపోవడం కొంత దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడంలో కొంత ధనం కూడా నష్టం జరిగినట్టు కనపడుతుంది ఇదంతా కలిపితే సో అక్టోబర్ 30 నుంచి మీకు యోగం మొదలైంది మీ వారికి యోగానికి మంచి యోగానికి కారణభూతం అవుతుంది ఏ పరిస్థితుల్లో కూడా 2024లో మీరు ఇల్లు కట్టేసి గృహప్రవేశం కూడా చేస్తారు మంచి ఇల్లు మంచి స్థలము దొరుకుతుంది ఇల్లు కడతారమ్మా ఎక్కువ భాగం కట్టిన ఇల్లు దొరికే అవకాశాలు ఉన్నాయి మీకు అర్థమవుతుందమ్మా కట్టిన ఇల్లు దొరుకుతుంది మంచి తల్లి శుభం నక్షత్ర ఇది అంశంలో ఈరోజు సంపత్ గౌరీ వ్రతం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ సంపత్ గౌరీ ఎవరు ఈశ్వరుడి భార్య అయినటువంటి గౌరీని సంపత్తులకు అధిదేవత మరి సంపత్తులకు అధిదేవత ఎవరు లక్ష్మి మరి మనకి చక్కగా ఈ గౌరీ మహత్యానికి తెలిపేటువంటి గ్రంథాల్లో లక్ష్మీదేవికి ఎంతటి సంపదలు ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నదో అంతకు 10 రెట్లు గౌరీదేవి ఇవ్వగలదని ఈశ్వరుడే స్వయంగా లక్ష్మీముఖంగా చెప్పించినటువంటి కథ మనకి గౌరీ మహత్యంలో ఉంటుంది సో ఈ గౌరీ మహత్యాన్ని గురించి మనం ఇప్పుడు సంపత్ గౌరీ గురించి తెలుసుకుందాం ఈ సంపత్ గౌరీ వ్రతం ఎలా చేసుకోవాలి సంపత్ వినాయకుడు ఉన్నాడు సంపత్ గౌరీ ఉంది సంపద లక్ష్మి ఉంది అలాగే సంపత్ సరస్వతి సంపత్వాణి వ్రతం ఇట్లాంటి అనేక వ్రతాలు ఉన్నాయి మరి ఈరోజు సంపత్ గౌరీ వ్రతం ఈ గౌరీ వ్రతాన్ని ఎప్పుడెప్పుడు చేసుకుంటే శుభాలు కలుగుతాయి అన్నప్పుడు మనకి శ్రావణ మాసం చైత్రమాసం విశేషంగా కార్తీక మాసంలో ఈ వ్రతానికి విశేషంగా చెప్పారు మరి దీన్ని చేసే పద్ధతి ఏం లేదు చాలా సింపుల్ అండి ఇంటిలో మనం గౌరీ బండ అని ఉంటుంది మీ అందరికీ తెలుసు చిన్న సనికిట బండ పూర్వం రోజుల్లో ఆ పచ్చళ్ళు నూరుకునే లాంటి బండ అన్నమాట
ఈ బండని మనం గృహ ప్రవేశమప్పుడు కూడా చక్కగా గౌరీ బండ కింద పసుపు రాసి పూజ చేస్తాం. మరి ఈ గౌరీ బండని పెట్టి సంపత్ గౌరీ వ్రతం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా నవధాన్యాలని తెచ్చుకోవాలి. చిన్న ఇంతంత కప్పులతో మొదలు పెడితే బుట్టలతో కూడా తెచ్చుకోవచ్చు. మీ మీ శక్తి అనుసారం నవధాన్యాలను తెచ్చుకొని మధ్యలో చక్కగా బియ్యము లేదా వడ్లు, నవధాన్యాల్లో బియ్యము లేక వడ్లు లేదా గోధుమలు, మీకు ఏ ధాన్యము మీ నక్షత్రానుకూలంగా ఏ ధాన్యములు అంటే మీరు ఏ నక్షత్రంలో పుట్టి ఏ నక్షత్ర ఆధిపత్యంలో ఉన్నారో ఆ యొక్క ధాన్యాన్ని మధ్యకు తెచ్చుకోవడం అనేది సాంప్రదాయం. అంటే ఇప్పుడు మీరు కనుక చిత్త నక్షత్రంలో పుట్టారనుకోండి, మధ్యలోకి చిత్త, మృగశిర, ధనిష్ట నక్షత్రాలు మీరు కుజ ఆధిపత్యంలో ఉంటారు కాబట్టి మీరు ఎక్కడైతే కందుల్ని మధ్యకి తెచ్చిపెట్టాలి. అలాగే మీరు సూర్యుడి ఆధిపత్యంలో ఉంటే గోధుమలు తెచ్చిపెట్టుకోవాలి, చంద్రుడి ఆధిపత్యంలో ఉంటే బియ్యం పెట్టుకోవాలి లేదా వడ్లు పెట్టుకోవాలి, అలాగే శుక్రుడు ఆధిపత్యంలో ఉంటే అలసందలు పెట్టుకోవాలి, శని ఆధిపత్యంలో ఉంటే నువ్వులు పెట్టుకోవాలి, అలాగే రాహు ఆధిపత్యంలో ఉంటే మినువులు పెట్టుకోవాలి, కేతు ఆధిపత్యంలో ఉంటే మీరు ఉలవలు పెట్టుకోవాలి, అలాగే మీరు బుధుడి ఆధిపత్యంలో ఉంటే పెసల్లో పెట్టుకోవాలి, అలాగే గురువు ఆధిపత్యంలో ఉంటే మీరు శనగల మధ్యలో పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి ఈ అంటే ఈ 9 ఇలా రౌండ్గా 8 పక్కల 8 దిక్కుల్లో 8 చిన్న చిన్న పాత్రల్లో అన్ని ధాన్యాలు పొయ్యాలి. మధ్య పాత్ర ఏదైతే మీరు మధ్యలో బుట్ట కానీ పాత్ర కానీ పెట్టారో అందులో పోసిన ధాన్యంలో మీ యొక్క నక్షత్రాన్ని అనుసరించుకున్నారు కదా, ఇప్పుడు అక్కడ ఈ గౌరీ బండని స్థాపితం చేయాలి. స్థాపితం చేసి చక్కగా మామిడి రావి ఆకులు తెచ్చుకోవాలి. ఈ 2 ఆకులు చాలు, మామిడి ఆకులు రావి ఆకులు తెచ్చుకొని చక్కగా ఈ యొక్క గౌరీ బండకి ఒకవైపున మామిడి ఆకుల్ని మరొక వైపున రావి ఆకుల్ని లేదా 2 వైపుల రావి ఆకుల్ని వెనక వైపుకి మామిడి ఆకుల్ని కూడా పెట్టి చక్కగా గౌరీదేవి స్వరూపంగా ఆ బండ మీద గౌరీ పూజ చేసుకొని తదనంతరం ఈ యొక్క 9 బండల 9 పాత్రల్లో ఉన్నటువంటి ఆ యొక్క నవధాన్యాల్ని ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి వస్త్రాలలో మూటలు కట్టి ఆ 9 మూటల్ని ఈ యొక్క ధాన్యం మూటల్ని కూడా గౌరీ బండ పెట్టినటువంటి ఈ యొక్క ధాన్యాన్ని కూడా మూటగట్టి 9 మంది ముత్తైదువుల్ని పిలిచి చక్కగా వారి కాళ్ళకు పసుపు కుంకుమ అన్నీ పెట్టి చక్కగా వారికి పూజ చేసిన తదుపరి ఈ మూటల్ని వారి చేత తాకించి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ మూటల్ని వారికి ఇవ్వకూడదు. వారికి ఏం చేయాలి, చక్కగా ఒక రవిక, 2 అరటి పండ్లు, మీకు కలిగిన పండ్లు, అట్లాగే మీకు శక్తి ఉంటే సువర్ణం, బంగారం ఇవన్నీ కూడా దానం ఇవ్వచ్చు. లేదు అనుకుంటే చక్కగా మీరు తాంబూలం ఇచ్చేసి చీర కానీ మీకు శక్తి ఉంటే మొత్తం 5 ఏది చేసుకోవచ్చు. ఇది సంపత్ గౌరీ వ్రతం. ఈ వ్రతం అయిపోయిన పక్క రోజున మీరు ఆ గౌరీ బండని చక్కగా మీ ఇంటిలో దేవతామందిరంలో బియ్యంలో పెట్టి పెట్టేసుకోవాలి. ఇలా మీరు ఎప్పుడు కూడా మీ ఇంటిలో అన్ని శుభాలు జరగడాని కోసం ఈ సంపత్ గౌరీ వ్రతం చేయండి. సకల విధ నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంటిలో లక్ష్మీకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. 9 మంది ముత్తైదువుల చేత అవి తాకించి మీరు తాకి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం ద్వారా గ్రహదోషాలు తొలగిపోతాయి. ఇదే ఈనాటి నక్షత్రనిధిలో సంపత్ గౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని చేసి సకల శుభాలు పొందండి. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.